आप सबका इस्तकबाल है इनाई न्यूज पर। कुगटपली के बी हजबी कॉलोनी में शिवा पार्वती थिएटर में कल रात अचानक आग लगी और मौके पर फायर ब्रिगेड आकर ये आग पर काबू पा लिए। करीब 3 फायर इंजन की मदद से फैलती आग पर काबू पाया गया। बताया जा रहा है शॉर्ट सर्किट की वजह से आग लगी है। आइए सुनते मजीद तफसलात डिस्ट्रिक्ट फायर ऑफिसर सुधाकर और किशन कुमार CI KBHB पुलिस की जुबानी। కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి శివ పార్వతి థియేటర్లో రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయిందని, రాత్రి అంటే 2-3:30 ఆ ప్రాంతంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు మాకు సమాచారం ఉండగానే నైట్ ఆఫీసర్స్ అందరం కూడా ఇమీడియట్ సిబ్బంది అంతా ఇక్కడ రషపై ఇలా చూస్తే థియేటర్ యొక్క లోన ఉన్నటువంటి స్క్రీన్ ప్రొజెక్టరు మరియు సీటింగ్ అంతా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ఇక్కడ నైట్ ఉన్నటువంటి వాచ్మెన్స్ ఆ సిబ్బందితో మనం ఎంక్వైరీ చేయగా వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రి సెకండ్ షో తర్వాత దాదాపు 12:30 నుండి 1 మధ్యలో అందరూ ఎవాక్యుయేట్ అందరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అన్ని తాళాలు వేసేసి లైటింగ్ అన్ని క్లోజ్ చేసుకొని ఆఫ్ చేసేసి కిందికి వచ్చేసి వాళ్ళు థియేటర్లో ఉండడం జరిగింది. కానీ ఈ దగ్గమైన ఏదైతే యాక్సిడెంట్ జరిగినటువంటి దీన్ని చూస్తే మనకి ఎట్లా తెలుస్తుందంటే మొత్తం ప్రొజెక్టర్ నుండి సీటింగ్ అండ్ పైన ఉన్నటువంటి రూఫ్ మరియు స్క్రీన్ పూర్తిగా కాలిపోవడం జరిగింది. దాదాపు దాని యొక్క విలువ 2 కోట్ల వరకు ఉంటుందని వాళ్ళు అంటున్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసింది ఏంటి అనేది పూర్తిగా వివరాలు తర్వాత తెలియజేస్తాం. ఉదయం 4:35 ప్రాంతంలో మనకు శివపాతి థియేటర్లో ఫైర్ జరిగింది. వెంటనే కుక్కపల్లి ఫైర్ బ్రిగేడ్, దాని తర్వాత సంవత్సరం మాదాపూర్ బ్రిగేడ్ సుమారు వచ్చేప్పటికీ చూస్తే థియేటర్ ఫైర్ నుంచి మంటలు వస్తాయి. సో మనం దాన్ని కష్టపడి 1 అవర్లో మొత్తం అదుపు చేయడం జరిగింది. కానీ థియేటర్ యాజమాన్యం వాళ్ళు సెకండ్ చేసుకున్న తర్వాత ఎవరు లేదు కాబట్టి ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఎటువంటి ప్రాణాలు కానీ జరగలేదు. వారు వాటికి ఉన్నప్పుడు వాళ్ళందరూ కింద పడిపోయినారు, చూస్తున్నారు కింద ప్లేస్ కింద పడిపోయి ఉన్నారు. వారికి పైన ఏం జరుగుతుందో తెలియదు. సో ఎప్పుడైతే మంటలు వ్యాపించి పైన షెడ్ మొత్తం కూలి కింద పడిందో అప్పుడు వారికి ఆ సౌండ్కి వెళ్ళిపోవచ్చి వాళ్ళు మనకి ఇంకా చూడడం జరిగింది. అప్పటికే థియేటర్ మొత్తం కాలిపోవడం జరిగింది. అందులో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా కంబస్టిబుల్ వస్తువులు, తొందరగా మంటలు అంటుకునేటువంటి వస్తువులే కాబట్టి తొందరగా మంటలు పడుతుంది. మంటలు పూర్తిగా అప్లై చేసాం. మన ప్రాజెక్ట్లో ఉండిందంటే థిక్లీ పాపులేటెడ్ ఏరియాలో ఉంది కాబట్టి మంటలు పక్కన వ్యాపించకుండా కావాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది. ఎంత సమయం పెట్టి 1 అవర్లో మొత్తం పూర్తి మంటలు అప్లై చేయడం జరిగింది. ఇక్కడ పక్కనే హాస్పిటల్ ఉంది, పక్కన పెట్రోల్ పంప్ ఉంది, పక్కన థియేటర్స్ ఉంది, ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ అనేక దృష్టిలో ఉంచుకొని మా సిబ్బంది పక్కన పనిచేసి త్వరగా మంటలు అప్లై చేయడంలో